కోతుల్ని పిలుస్తారు. కోతులను వస్తున్నాయి చూడండి. ఈ విధంగా కోతుల్ని పిలిచి బోన్ కట్టి తీసుకెళ్తాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కొత్త ఊర్లో. ఇదే స్టార్టింగ్. అదే లీటరు పెద్ద కోతి. వీటన్నిటికి లీటర్ అదే. దాని ప్రకారంగానే అన్నీ నడుస్తాయి చూడండి. అన్నీ బోన్లోకి వెళ్తున్నాయి. అలా కొనుకోయిన అలా చలకచ్చా. వీర్ని పేకదా గల్డాకి దగ్గర దక్కచ్చే దరా గల్డా దగ్గర దరా పేరు గల్డా పెట్ట. మొత్తం కోతులన్నీ లోపల ఉన్నాయి చూడండి. గీకలా చూడండి కోతులన్నీ పడిపోయినాయి. స్టార్టింగ్ ఈ విధంగా కోతులు పడతాం. చూసారా మొత్తం కోతులు పడిపోయినాయి. ఈ విధంగా పడతాయి కోతులు. చూడండి ఈ కోతి చూడండి మీద మీద పడడానికి వస్తుంది. చూడండి ఈ కోతులను చూడండి. కోతులన్నీ వస్తున్నాయి. ఇంకా అదే పెద్ద కోతులు ఎవరు లడ్డు కోతి వస్తుంది చూడండి. తెల్ల కోతి చూసారా. ఈ తెల్ల కోతి మీద పడ్డానికి వస్తుంది. చూసారా ఫ్రెండ్స్. ఎంత తెల్లకం చూసారు అది. చూసారా నా మీదకే కొరవడానికి వచ్చింది. చాలా డేర్ కోతి ఇది. దాదాపు ఒక 20-30 మందిని కరిచిందంట ఆ కోతి. సుమారు దాని వయసు ఒక 15 సంవత్సరాలు ఉండొచ్చు. ముసలి కోతి కొద్దిగా కానీ చాలా డేర్ కోతి అది. చూసారా చాలా డేర్ కోతి అది. చూసారా చూసారా కోతి. చూసారా ఎంత తెల్లగుందో. మొత్తం లీడర్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. మీద మీదకి వస్తున్నాయి. నా మీదకి వస్తున్నాయి చూడండి కోతులు. చూసారా చూసారా. హలో కదం పాడని చూడండి ఫ్రెండ్స్. ఇది మూడు ట్రిప్ మళ్ళీ పట్టాం. మూడు ట్రిప్ ఇది. చూసారా ఇంకా ఐదులో ఉంటాయి ఈరోజుకి మొత్తం. మన ఊర్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే సర్పంచ్ సారు పెద్దోళ్ళంతా కలిసి మాట్లాడుకొని ఇలా పట్టించుకోవాలి కోతులని. ఓకేనా. చూసారా మన ఊర్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే సార్లంతా కలిసి మాట్లాడుకోవాలి. మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దాని ప్రకారంగా మాకు ఫోన్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అంతా మేము మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా కోతులు పడుతూనే ఉంటాయి. మొత్తం ఈరోజు కల్లా పట్టేసి ఈవినింగ్ కల్లా అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తాం ఫ్రెండ్స్. దానికి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. వాటికి మంచి ఫుడ్ పెడతాం. తర్వాత సర్పంచ్ సార్ వాళ్ళే వాళ్ళు అనుకున్న అడవిలోకే వాళ్ళే తీసుకెళ్ళి వదులుతారు.
వదిలేదు మాకే సంబంధం ఉండదు.